రోజు రోజుకి ఆధునికత పెరిగిపోతుంది. ప్రతి ఒక్కరు టెక్నాలజీ అందిపుచ్చుకుంటున్న తరుణంలో కూడా చాలా మంది ఇక్కడ ములుగు జిల్లాలో ఉన్న గిరిజనులు మాత్రం టెక్నాలజీకి దూరంగా అభివృద్ధికి దూరంగా అంటే ప్రకృతి ఒడిలో చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఈ రోజుల్లో మనం నిత్యావసర సరుకులు అంటే మన ఇంటి నుంచి కొంచెం ఒక 4 లాంగ్ మీటర్లు 100 మీటర్లు పోవాలన్నా కూడా బండి తీసే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. కానీ గిరిజనులు మాత్రం ఎంత దూరమైనా వారి ఉన్న సైకిల్నే వారి యొక్క ద్విచక్ర వాహనంగా వాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఒకసారి మనం విజువల్స్ చూసుకునే ప్రయత్నం చేయొచ్చు. ఈ చిన్న అబ్బాయి పెళ్లికి పోతున్నాడట. ఇంత ఎర్రటి ఎండలో దాదాపు ఒక 6-7 కిలోమీటర్ల నుంచి కూడా వాళ్ళ యొక్క గుత్తిగోడ నుంచి కూడా ఈ సైకిల్ మీద వాళ్ళ తమ్ముని ఎక్కించుకొని దాదాపు ఈ అంటే దట్టమైన అడవి ప్రాంతం. ప్రస్తుతం మనం కొరిచాల అటవీ ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ అంటే సాయంత్రం పూట మనుషులు వెళ్ళాలంటే ద్విచక్ర వాహనం మీదనే భయపడాల్సిన పరిస్థితి. కానీ ఈ చిన్న అబ్బాయి మాత్రం ఖచ్చితంగా తన సైకిల్ మీదనే పెళ్లికి పోవాలంటే వాళ్ళ చుట్టాలు ఎవరైతే రిలేషన్స్ ఉన్నారో పెళ్లికి పిలిచారో ఖచ్చితంగా వీరు పెళ్లికి పిలిస్తే ఇంటి నుంచి ఒకరన్నా కనీసంగా వెళ్ళే సాంప్రదాయం ఈ గిరిజనంలో కనిపిస్తూ ఉంటుంది. అయితే ముఖ్యంగా ఈ నేపథ్యంలో ఈ అబ్బాయి అంటే ఇక్కడ నుంచి దాదాపు కొడిచెల గ్రామానికి అంటే 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొడిచెల గ్రామానికి కూడా వెళ్ళే ప్రయత్నం చేయడం. ముఖ్యంగా ఏం పేరు మీ పేరు? ఎక్కడి నుంచి వస్తున్నావు? ఎటు వెళ్తున్నావు? ఎందుకు పెళ్ళిగా? ఎవరు పెళ్లి? మీ చుట్టాలా? పెళ్లి కాడికి ఇచ్చబోతున్నావా? అన్నం తిన్నావా? మరి మరి ఇంత ఎండలో పోతున్నా వాడ తాగినావా? తాగినావా? ఎంతసేపు అవుతుంది తక్కువటి సైకిల్? ఎంత దూరం పోవాలంటుంది? నువ్వు ఎంత దూరం పోవాలి? ఇంకా 5 కిలోమీటర్లు ఉన్నావు ఇప్పుడు. ఇక్కడ మొత్తం అంటే నువ్వు సైకిల్ తక్కువ 5 కిలోమీటర్ల పోయి ఏంటి అన్నం తినేస్తావా? బడికి పోతావా? ఎటు పోతావు మరి రోజు? ఇంటికాడనే ఉంటావా? మీది ఏ గుమ్మంటారు మీరు? మీది ఊరు పేరు? రాపల్లి. ములుగు జిల్లా పస్తా గ్రామం దాటిన తర్వాత అనంతరం వచ్చే రాపట్ల నుంచి కూడా అబ్బాయి దాదాపు 5 కిలోమీటర్ల దూరం ఉన్నాడు. కుడిసెల గ్రామంలో ఉండే ఒక అంటే వివాహానికి హాజరయ్యే క్రమంలో కూడా ఇట్లా వాళ్ళ తమ్ముడిని ఎక్కించుకొని ఇట్లా మనకు కనబడడంతో మనం అడిగే ప్రయత్నం చేసినా. అయితే ముఖ్యంగా ఇంత వేసవి కాలంలో కూడా మనం బండి మీద వెళ్ళాలంటే భయపడుతున్న పరిస్థితి. ఎప్పుడైతే ములుగు జిల్లాలో కూడా దాదాపు 42 సెంటీమీటర్లకు ఎక్కువ కూడా ఉష్ణోగ్రత నమోదవుతున్న నేపథ్యంలో కూడా చిన్నపిల్ల అంటే ఈ అబ్బాయిని చూస్తే మనందరూ కూడా ఆశ్చర్యం కూడా పరిస్థితి కనిపిస్తుంది. వేణు మెడిపల్లి న్యూస్ 18 ములుగు జిల్లా నుంచి.